మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఆధ్వర్యంలో తొగుట సిరిసినగల్ల హైస్కూల్లో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్తో పాటు ఎగ్జామ్ కిట్స్ అందజేయడం జరిగింది. అనాథ పిల్లలకు ఆపన్న హస్తం అందించడానికి ఏర్పాటు చేయబడిన మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం ఎల్లవేళలా తల్లిదండ్రులు లేని వారికి అండగా ఉంటుందని ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్య అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు లేని 42 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్తో పాటు ఎగ్జామ్ కిట్స్ అందించారు. అలాగే వారికి వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దయచేసి మీ అందరికి చేతులు జోడించి మీకంటే పెద్దవాడినైనప్పటికీ మిమ్మల్ని వేడుకుంటున్నా, ఓ నా బిడ్డలారా, మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు గొప్పగా ఎదగడానికి కదా మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వాళ్ళు కొవ్వొత్తులాగా కరుగుతూ మీకు ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి కొవ్వొత్తులాగా కరుగుతున్నారు వాళ్ళు. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? ఈ రాష్ట్రం రావడానికి భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణ చెందడానికి 2000 మంది పైగా ఆత్మార్పణ చేసుకున్నారు, ప్రాణాలు అర్పించారు. పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని, బస్సుల కింద, ట్రైన్ల కింద అనే పెద్ద పెద్ద బంగారం నుంచి తూకి క్రికెట్ బ్యాట్స్మెన్. వ్యక్తిత్వ వికాస నిపుణుడు జంగం శివకుమార్ మాట్లాడుతూ, మీరందరూ చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం వరిస్తుందని, విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులు అధైర్య పడవద్దని సూచిస్తూ విద్యార్థులను మోటివేట్ చేశారు. మీరందరూ నిజం చెప్పుకోండి, మనస్ఫూర్తిగా మీరందరూ మంచోళ్ళ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళు అయితేనే సాధించవచ్చు అన్న చెప్పిండు శివన్న పిచ్చోడని, రైతా రంగ రియల్లీ. ఏ వ్యక్తి అయితే తన పనిలో తన వృత్తిలో పిచ్చిగా పని చేస్తాడో దే విల్ బి నంబర్ వన్. ఏసన్నో సౌండ్ లేదురా, కొందరు ఉంటారు ఎట్లా చదువుతారు తెలుసా సార్, ఏదో చదువుతున్నా మా అమ్మ కోసం, మా నాయన కోసం, మా సార్లు చెప్తారు కదా, మా మేడం ఉట్టిగా పరిశారం అవుతారు, ఏదో 10 జీపీ తెస్తాలే అన్నట్టు చదువుతుంది. నో బిడ్డ, నీకోసం నువ్వు పిచ్చి అవ్వాలి. ఏసన్నో ఇప్పుడు అన్నారు కదా, తల పైకెత్తి నీ చేతులు, నీ కాళ్ళు, నీ మనసు దగ్గర పెట్టుకుంటూ చూపిస్తా మీకు. చెప్పండి, మీ అందరికంటే మేము గొప్పగా పోతామా అవ్వమా? మీరు చెప్పండి, చేతులు పైకి ఎత్తి అందరు చేయి పైకి ఎత్తి. చెల్లి, చెల్లి, తమ్ముడు, ఏడవకు, మేమున్నాము, మనందరము ఈ బడిలో కుటుంబమే. షూర్ పక్క చెప్పిన మీరు చెప్పండి, కింద కూర్చున్న మీరందరూ మాకంటే అదృష్టవంతులే, కానీ మేము మీ అదృష్టం కంటే ఎక్కువ మేము పోరాడి సాధిస్తాము. చెప్పండి, సాధిస్తాము. దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కనీసం నన్ను ఇక్కడ ఉంచావు, ఒకరిని ఉంచావు. నేనేంటో, నా శక్తి ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని మా గురువులు ఇప్పుడు మీకు మీకు ధైర్యం చెప్పడానికే వచ్చారు కదా. ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటిరా, మీకు ధైర్యం చెప్పడానికి వస్తే మీరు ఇంకో ఇబ్బంది పెడతారు ఏందమ్మా? చెప్పండి, చెయ్యి పైకి. మేము ఖచ్చితంగా సంతోషంగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాము. ఉత్పన్నం అవుతాము, ఏడ్చే వాళ్ళని తూచే స్థాయికి ఎదుగుతాము.
మాయిల్లు ప్రజాదరణ ఆశ్రమం తరపున అనిల్ రెడ్డి మాట్లాడుతూ, పదవ తరగతిలో మంచి గ్రేడ్ సాధించిన వారిని పై తరగతులకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాయిల్లు ఆశ్రమ నిర్వాహకులు ఇన్నయ్య, సతీష్ రెడ్డి, బాలరాజ్ పాల్గొన్నారు. దాదాపు 150 కిలోమీటర్ల నుంచి చేసినటువంటి మాయిల్లు ప్రజాదరణ ఆశ్రమ వ్యవస్థాపకులు గాది నేసార్ గారికి అలాగే హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాం. శివన్న చెప్పినటువంటి మాటలు మీ ఎదుగుదలకు సోపానాలుగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నా. అలాగే ఈసారి పోయిన సంవత్సరం 9.0 జీపీఏ వచ్చిన ఈ స్కూల్ నుంచి ఒక ఇద్దరికి అది వచ్చినాం. ఈసారి 10 జీపీఏ వచ్చిన ఈ స్కూల్ మొత్తానికి ఒక 10,000 రూపాయల మనీ ప్రైజ్ నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. అట్లనే కాదు, 10 జీపీఏ వచ్చిన వాళ్ళందరినీ ఓపెన్ టాప్ జీపీలో కూర్చో నిలబెట్టి మన శిక్షణాలలో ఊరేగిస్తా. అంతేకాదు 9.0 జీపీఏ తెచ్చుకున్న వాళ్ళకు అలాగే వచ్చే అంటే మిగతా పాస్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఇంటర్కి సరిపడా స్టేషనరీతో పాటు కాలేజ్ బ్యాగులు కూడా అందజేస్తా. లాస్ట్ టైం కూడా ఇచ్చిన, ఈసారి కూడా ఖచ్చితంగా ఇస్తా. కానీ ఈసారి 2 ఆఫర్లు, ఓపెన్ టాప్ సీట్ 10,000 రూపాయలు. ఓకే. సిరిసినగల్లలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి మా పాఠశాలను ఎన్నుకోవడం ఆనందంగా ఉందని, విద్యార్థులకు మంచి విషయాలను అందించినందుకు వ్యక్తిత్వ వికాస నిపుణుడు జంగం శివకుమార్ గారికి మరియు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, మంచి ఫలితాలు ఎలా సాధించాలో చక్కగా వివరించారని, మంచి ఫలితాలు సాధిస్తామని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మా గడిపేచర్ శిక్షణాల పాఠశాలలో మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించినటువంటి ఉచిత మానసిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు గాడే ఇండియ గారు, మానసిక శిక్షకుడు శివయ్య గారు ఇచ్చినటువంటి మా విద్యార్థులలో నింపినటువంటి స్ఫూర్తి వారి జీవితంలో సక్సెస్కు దారితీస్తుందని ఆశిస్తూ మా పాఠశాల తరఫున వారికి మరోసారి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చక్కటి ప్రోగ్రాం అందించిన మా ఇల్లు ప్రోగ్రాం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వ్యక్తి అనే దాని మీద ఎవ్వరూ కూడా స్పందించి చెప్పలేని ఈ రోజుల్లో ఒక వ్యక్తికి సంబంధించి, వ్యక్తి గురించి ఇంత మంచి ప్రోగ్రామ్ను మా స్కూల్కి వచ్చి అందించిన ఈ పిల్లల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎగ్జామ్స్ ముందు మైండ్లను మొత్తం ఫ్రెష్ చేసి పిల్లలకు ఉత్సాహాన్ని నింపిన వీరికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్కూల్కి మంచి ప్రోగ్రామ్ను మరీ వచ్చే సంవత్సరం కూడా తీసుకొచ్చి పిల్లల్లో ఇంకా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ తీసుకున్నాం. ఈ ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మనన్న లేని వాళ్ళకు సేవ చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. ఇందులో శివన్న కొంచెం అందరినీ నవ్వించాడు. కొంచెం బాధ అనేది అందరికీ కలిగింది, కానీ అందరిలో సంతోషం మాత్రం ఉంది. అమ్మ నాన్నలు లేని వాళ్ళు కూడా అన్ని సాధించాలని ఉంటుంది వాళ్ళలో, కానీ ఎక్కడ పోగొట్టుకున్నామనే బాధ ఉంటుంది. నా పేరు భాగ్యలక్ష్మి, నేను జెప్పేచే శిశునాంద స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో జరిగిన ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది. మా ఇల్లు ఆధ్వర్యంలో జరిగిన వారు ఇక్కడ తల్లిదండ్రులు లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం, చదవలేని వారికి చదివిస్తాము అన్న ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెద్ద చేస్తాము అని ముందుకు తీసుకెళ్తాను. ఇలాంటి విషయాలలో వీళ్ళు ముందున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే మా స్కూల్లో కూడా ఈ ప్రోగ్రాం జరిగినందుకు వాళ్ళ ద్వారా మాకు కూడా ఎంతో
చదువు గురించి ఇంపార్టెన్స్ తెలిసింది, అమ్మ నాన్న వాళ్ళని వాళ్ళ యొక్క ధైర్యం ఎలా ఉంటుందో తెలిసింది, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా ఉండాలో అని కూడా అర్థమైంది. వీళ్ళ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మేబీ ఫ్యూచర్లో కూడా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే వీళ్ళ నుంచి నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి పంచిపెట్టే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రియాంక, నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఈ మా ఇల్లు ప్రోగ్రామ్ అనేది మాకు పోయినసారి కూడా వచ్చారు. మాకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కాన్సన్ట్రేషన్ మళ్ళీ అమ్మ నాన్నల పైన ప్రేమ, మళ్ళీ చదువు పట్ల చదువు మీద ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్నీ పెంచుకున్నాము. కొందరు చదువు పైన భయపడతారు, కానీ ఆ చదువు అనేది వీళ్ళు వచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం సబ్జెక్ట్ మీద భయం ఉన్న వాళ్ళు కూడా భయం అనేది పోగొట్టుకున్నారు. అందరూ ఫస్ట్ ఎవరు లాస్ట్ కాదు, అందరు సమానం అనేదాన్ని చెప్పారు. అలాగే అమ్మ నాన్న లేని వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. శివన్న మనకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈ అన్నను మనము సపోర్ట్గా తీసుకుని, అలాగే ఈ అన్న ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా మన గోల్ తీసుకున్నాక మనం కూడా ఇలా పెద్ద పెద్ద వాళ్ళకు చిన్న చిన్న వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను. నా పేరు ఆశ్రిత, నేను చెప్పేసి శ్రీశ్రీనగర్లో స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా స్కూల్లో జరిగిన ఈ ప్రోగ్రాం నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ ప్రోగ్రాంలో కేవలం మనం ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి కాకుండా సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు అనేది నేర్చుకున్నాను. మెయిన్గా అమ్మా నాన్న